నమశివాయ శ్రీమాత్రే నమః. బల్లి మీ శరీర భాగముల పైన ఇక్కడ పడినట్లయితే అనేక ఇబ్బందులు, చికాకులు, మానసిక ఆందోళనలకు గురవుతారు. ఎక్కడ అనుకుంటున్నారా, బల్లి మనకి మెడ భాగమునందున గనక బల్లి పడినట్లయితే మనకి చేయు కార్యక్రమాల్లో ఆటంకాలు కలుగుతాయి. అదే గనక మెడ వెనుక భాగమును గనక బల్లి పడినట్లయితే మీకు ఏ పని తలపెట్టినా కూడా దాంట్లో వ్యతిరేక భావాలు ఎదురవుతాయి, కీడు జరగటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీకు శిరస్సు మీద కనుక బలి పడినట్లయితే శిరోభారము, మోయిలేని అప్పులు పాలవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా బల్లి పడినప్పుడు దానికి చేయవలసింది ఏమిటో కూడా తెలియచేస్తాను. పడింది, అమ్మో శిరోభారం వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. కానీ వాస్తవంగా శిరస్సు పైన పడితే మాత్రం అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే కాళ్ళ భాగం ముందు కనుక పడినట్లయితే ధనహాని, అలాగే ఎక్కువ అప్పులు చేయటం, ఫ్రెండ్స్తో దోబరా ఖర్చులు చేయటం జరుగుతుంది. అలాగే మీకు ముక్కు భాగం ముందు పడినట్లయితే మీకు తెలియకుండా కోపం ఎక్కువ రావటం, అంటే ఫ్రెండ్స్తో కానీ భార్యతో కానీ గొడవలు తలెత్తటం. అలాగే పెదవుల పైన గనక మీకు బల్లి పడినట్లయితే దీర్ఘకాలిక అనారోగ్యాలు అప్పుడు దాకా మన శరీరంలో ఉన్నాయి బయటపడి ఆ అనారోగ్య సమస్యలతో బాధపడవలసిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి చిన్న చిన్నయే కానీ ఇలా మనకి సూచన అనమాట. మనకు ముందు జరగబోయే ఒక పరిణామాన్ని బల్లి శిఖరము అనే ఒక శాస్త్రం ఉంది. కాబట్టి ఆ శాస్త్రం ఆ బల్లి పడినప్పుడు ఇలా మనకు జరుగుతుంది అనేది మనకి అర్థమవుతుంది. కొంతమంది మనకు ఒకటి చెప్పేవాళ్ళు, కుడి కన్ను అదిరితే మగవాడికి శుభం, ఆడవారి కుడి కన్ను అదిరితే అశుభం. అలాగే అదే కనుక ఆడపిల్లకి ఎడంకన్ను అదిరితే శుభము, మగవారికి ఎడంకన్ను అదిరితే అశుభము అని చెప్పి, అంటే అదే విధంగా ఎన్ని కూడా మన శాస్త్రాలు నిగూఢంగా ఉన్నాయి, ఎన్ని నమ్మక తప్పదు. ఎందుకంటే ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ చేస్తే మనకు అర్థమవుతుంది శాస్త్రం అనేది ఒకటి ఉంది, ఆ శాస్త్రంలో ఎన్ని ఉన్నాయి అని. మేమైతే విశ్వసిస్తున్నాం, చాలామంది దగ్గర ఎక్స్పీరియన్స్ కూడా మేము స్వీకరించిన తర్వాత నిజంగానే పరిణామాలు జరుగుతున్నాయని. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి పరిణామాలు ఎదురైనప్పుడు బల్లి పడితే ఇలాంటి ఇబ్బందులని చెప్పాను కదా, మరి ఇలాంటి ఇబ్బందుల నుంచి మీరు బయటపడాలి కదా, ఏం చేయాలి? ఎప్పుడైతే నేను చెప్పిన ఈ భాగంలో బల్లి పడినప్పుడు కంగారు పడకుండా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఫోటో దగ్గర కానీ, మీ ఇంట్లో విగ్రహం దగ్గర కానీ ఓం నమో వెంకటేశాయ, ఓం నమో శ్రీనివాసాయ అనే ఒక మంత్రాన్ని 11 సార్లు చదవండి. పసుపు నీళ్లు చక్కగా కలిపి మీరు తులసీ దళంతో మీ పైన జమ్ముకోండి. ఈ రకంగా చేస్తే ఆ బల్లి పడిన దోషం తొలగిపోతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, సమస్య అది బల్లి పడినప్పుడే రాదు, కారణాలు అనేకం ఉంటాయి. కానీ ఈ బల్లి శకునం అంటే వచ్చే ముందు ఇలాంటి శకునం మనకు ఎదురొస్తూ ఉంటుంది, అలాంటి పరిణామాలు వస్తాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా అలా పడినప్పుడు మీరు ఇలా చేయండి, ఇంకా అవకాశం ఉన్నవారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకురండి. నేను చెప్పిన ఫలితాలన్నీ కూడా తారుమారవుతాయి. ఎందుకనంటే భగవంతుడు తెలుసుకుంటే దేన్నైనా కూడా ఇచ్చే శక్తి భగవంతుడికి ఉంది. కాబట్టి సత్సంకల్పంతో నాయన ఇలా పడింది, దీని యొక్క దోషం పోయి నాకు మంచి జరగాలని సంకల్పం చేయండి. ఇలా చేసినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది. బల్లి పడినంత మాత్రాన కంగారు పడకుండా ఈ విధంగా ఆచరించండి, సత్ఫలితాన్ని పొంది తీరుతారు. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా JKR భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ్.